సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అన్న? అప్పుడే ఫస్ట్ హాఫ్ చూసి వచ్చిన అన్న వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా సాయి ధరమ్ తేజ్ గారు అసలు ఆ ఇంటర్వెల్ సీన్ చూసుకుంటే నాకైతే గూల్ బాంబ్స్ వచ్చినాయి అన్న. అబ్బా మామూలు ఇయ్యలే తమనన్న బీజియము మొత్తం మనందరినీ ఒక పవర్ స్టార్ సినిమాలో ఎప్పుడో మొత్తం జల్సా అన్ని మిక్సింగ్ కొట్టిందన్న. మనకి ఎప్పుడు చూడండి కొత్త టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చూపించాడు మన సముద్ర గని గారు. చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఆ బీజన్ స్కోర్ ఎంట్రీ ఎలా ఉంది? ఎంట్రీ అంటే వేరే లెవెల్ ఉంది అన్న. ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ తమ్ముడు ఎంట్రీ ఉంటుంది. తమ్ముడు మూవీలో ఉంటుంది కదా రైల్వే స్టేషన్ లో సీన్, ఆ ఎంట్రీ తోటి ఇచ్చేసాడు. గూస్ బాంబ్స్ వచ్చి నా ఎంట్రీ చూసేస్తాను. ఓకే, అంటే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ ఏం లేదన్న. సాయి ధరమ్ తేజ్ గారు ఏదో వర్క్ మీద వెళ్తారు, బయటకు వచ్చేస్తారు, సడన్ గా యాక్సిడెంట్ అయిపోతుంది, తన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. మొత్తం వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు లెక్కప్పుడు ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చూసుకుంటే వేరే లెవెల్ ఉంది. స్టైల్ స్టైల్ అంటే అతను స్టైల్ క్రియేట్ చేసింది మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దేవుడి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి సినిమా? కాస్ట్యూమ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న. ఇప్పటి వరకు అయితే ఇంటర్వ్యూల వరకు అయితే కాస్ట్యూమ్ కానీ స్వాగ్ కానీ లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా అతను రేంజ్ వేరు అండ్ కెపాసిటీ వేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఆ ఫస్ట్ హాఫ్ ఫీస్ట్ అన్న. ఇది మాటలతో చెప్తే సరిపోదన్న. సినిమా థియేటర్లకు వచ్చి అరుపులు కేకలు పెట్టుకుంటూ చూడాల్సిన సినిమా. మీకు చూస్తే మీకే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఈ రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది? సెకండ్ హాఫ్ అయితే అవసరం లేదన్న. ఫస్ట్ హాఫ్ చూస్తేనే మాకు సెకండ్ హాఫ్ ఏంటో అర్థమైపోయింది. ఎందుకంటే ఆ లెవెల్ ఉంది అన్నమాట. ఓకే.